అండ్ మీకు ఇంజరీ కూడా అయింది కదా ఆ సాంగ్. నాకు ఆ సాంగ్ అప్పుడు రెండు పాటలు అంటే ఆ పాటకి మేజర్గా ఏమైందంటే ఈ కత్తి తిప్పేది ఏదో ఉండింది, అది లెఫ్ట్ హ్యాండ్ తో తిప్పినప్పుడు మరి వర్క్అవుట్ వల్ల కొంచెం స్ట్రెయిన్ అయి ఉందో ఏంటో తెలియదు కానీ ఇలా అన్నప్పుడు ఇదైపోయింది. సో ఇక్కడ కరెక్ట్ గా టెండన్ స్ప్రెయిన్ అయింది. సో దాన్ని కాస్ట్ కట్టేశారు హీలింగ్ బెటర్ గా ఉంటుంది అని. అందుకే ఆ స్టెప్ ఒకటి రెండే రెండు స్టెప్లు లాస్ట్ ఇది కత్తి పెట్టుకుని చేసేది చెయ్యి వెనకాల ఉంటుంది. అది ఎందుకంటే మొత్తం కాస్ట్ ఉంది కాబట్టి ఆ కాస్ట్ కనిపించకుండా చెయ్యి వెనకాల పెట్టుకుని ఒక కత్తితో చేసాం. ఎంత విచిత్రం అంటే ఆయన 4 days 5 days సాంగ్ కదండి, 4th day అయింది అది కత్తి. ఇంకా ఆయన స్కాన్ చేయించలా, రేపు మార్నింగ్ చేపిద్దాం లేదా ఇవాళ మిడ్నైట్ చేపిద్దాం అనుకున్నాను. అప్పుడే అప్పుడు మాత్రం ఈ హ్యాండ్ తో ఎగరేశారు, ఎగరటం బాగా అంటాం. ఆ కింద చిన్న మోకాల మీద ఉండే స్టెప్ ఉంటుంది ఇలా అనుకునేది, లెఫ్ట్ హ్యాండ్ తో పైకి కొట్టుకోవటం ఇలా, అది అయిపోయింది. ఆ స్టెప్ అయిపోయి నెక్స్ట్ డే చూస్తే డాక్టర్ సిట్టిపట్ల కట్టేసేయాల్సిందే అన్నారు. అదృష్టమే ఆఖరి రోజు ఆ 2 steps ఆయన కాబట్టి ఇలా పెట్టి ఇలా చేసేస్తాను స్టెప్ అని అసలు చేయటం Amazing. I think what drives you is okati the passion that you have towards dance and ee cinema ane art meeda and alage deenni prekshakulu chusinappudu mee fans chusinappudu vaalla reaction I think that's what drives you kada absolutely asal and ivalla adhe jarigindi chaala saarlu anna naaku maybe chaala vishayal gunchi maatladadam telusu naaku knowledge undi but naaku telisedi naaku ishtapadi chesedi only acting okate. సో యాక్టింగ్ కోసం ఇంకా ఏదైనా ఇంకా కెమెరా కోసం ఇంకా దేనికైనా అన్నట్టుగా. ఈ హ్యాండ్ ప్రస్తావన వచ్చినప్పుడు మరి సైఫ్ అలీ ఖాన్ గారు అండ్ తారక్ మధ్యలో ఒక సీక్వెన్స్ వాళ్ళకి బరిలో దిగి ఫైట్ జరుగుతుంది, అంటే ఫైట్ వాళ్ళు రాత్రి మొదలు పెడితే తెల్లారిపోతుంది అనమాట. అక్కడ ఒక చెయ్యి కట్టేస్తారు కదా, అప్పుడు డౌట్ వస్తుంది నాకు ఇది ముందు జరిగిందా వెనక జరిగిందా. కాదు అది ముందు ఎప్పుడో తీసాం, ప్రతి సినిమాకి ఒకటి తగులుద్ది మనకి పూర్తి అవ్వదు, ఫస్ట్ నుంచి కూడా సతాయిస్తూ ఉంటుంది మనల్ని ఇది ఈ రోజు అయిపోవాల్సింది. ఒక సీన్ గానీ ఒక ఎపిసోడ్ గానీ ఒక పాట గానీ ఒకటి మిగిలిపోద్దు. మనం ఎప్పుడో ప్లాన్ చేస్తాం సినిమా ఫస్ట్ సినిమా మొదలు పెట్టిన రోజు ప్లాన్ చేసింది ఇది, అది సినిమా ఆఖరి రోజుకి అయింది అది. ఏది ఈ పాట ఆయుధ పూజ పాట, అందులో ఒక బిట్ మాత్రం సైఫ్ అలీ ఖాన్ నేను ఆయన ఇద్దరం కొట్టుకుని కింద పడిపోయిన తర్వాత దేవుడు అడిగినట్టే చెప్పినట్టు అని ఉంటుంది, ఆయన చేయి పట్టుకొని లేపు. అక్కడ చూస్తే షర్ట్ కిందకు ఉంటుంది, అక్కడ కట్ ఉంది కాబట్టి షర్ట్ కిందకి దింపే సాంగ్ అప్పుడు తీసాను. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తారు. ఇంకా నరకం అండి డాన్స్ అంటే సెటిలిస్ట్ అబ్బా లిటర్ గా కొట్టుకోవడం ఇంకా ఆల్మోస్ట్ అలాగే దుమ్ము కింద పడాలి కొట్టుకోవాలి బ్లడ్ అసలు అమ్మో. నేనైతే వీళ్ళ దరిదాపులకు వెళ్ళేవాడు కాదు అండి విసుకుంటారు. సైఫ్ అలీ ఖాన్ గారికి ఒకటే సారి నాకే దరిద్రం రెండు సార్లు అంటే ఇప్పుడు దేవరగా కొట్టుకోవాలి తర్వాత వరగా కూడా కొట్టుకోవాలి రెండు సార్లు కదా నాకు రెండు సార్లు అది కరెక్ట్. సైఫ్ అలీ ఖాన్ గారికి అయితే ఒకసారి నేను 2 సార్లు వెళ్ళాల్సి వచ్చింది ఆ దుమ్ములో. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 Hospitals 9281465842.